దినము నా ప్రసంగం యొక్క అంశం ఏంటంటే ఒక దైవికమైన క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గాడ్లీ ఉమెన్ దైవ జనురాలు లేక దేవుని వెంబడించే స్త్రీ దేవుని ఎందు భయభక్తులు గల స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఒక మూడు అంశాలు చెప్పి క్లుప్తంగా నా సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాను ఒక దినమంట ఒక ఇద్దరు యవనస్తులు ఒక పండ్ల బజార్కెళ్ళి ఒక కవర్ నిండా పండ్లు దొంగతనం చేశారంట దొంగతనం చేసి పరుగు పరుగున తప్పించుకొని పారిపోతున్నారు ఎక్కడ ఫ్రూట్ షాప్ ఓనర్ మరి చూసి పట్టుకుంటాడో అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే సడన్గా ఏం జరిగిందంటే అక్కడ ఒక స్మశాన వాటికి కనబడింది అంట బరియల్ గ్రౌండ్ ఇంకా వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా వీరిని చూస్తారేమో అని వెంటనే భయంతో ఆ గోడ దూకేసి ఆ బరియల్ గ్రౌండ్లోకి శ్మశాన వాటికిలోకి వెళ్ళిపోయి అక్కడ లోపల చేరాక ఇక ఈ పండ్లను మన ఇద్దరం సమానంగా పంచుకుందాము మనం ఇద్దరం కష్టపడి దొంగతనం చేశాం కాబట్టి సగం సగం పంచుకుందామని కూర్చున్నారు వీరు ఆ గోడ దాటుతున్నప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా రెండు పండ్లు అక్కడ పడిపోయినాయి అనమాట యాక్సిడెంటల్గా రెండు పండ్లు ఆ గేటు దగ్గర పడిపోయాయి అయినా వీరు వారిని వారు తప్పించుకోవాలని దాక్కోవాలని తొందరలో వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళి ఇద్దరు పంచుకోవడం ప్రారంభించారు నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి నీకొకటి నాకొకటి అని పంచుకుంటున్నారు సో పంచుకుంటున్న సమయంలో ఆ మార్గం ఒక క్రైస్తవ వ్యక్తి ఆ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండగానే ఎప్పుడు ఆ దారి గుండా వెళ్తూ ఉంటాడు కానీ శ్మశాన వాటికలో ఉండే ఎప్పుడు శబ్దాలు వినలేదు అదే మొదటిసారి శ్మశాన వాటికలో ఎవరుంటారండి మనం ఉండం కదా చచ్చిపోయిన శవాలు ఉంటాయి వాటికి మాట ఉండదు జీవం ఉండదు కాబట్టి ఎప్పుడు కామ్గా ఉండే ఆ ప్లేస్లో నుంచి రెండు స్వరాలు వినపడతా ఉంటే ఈ వ్యక్తికి ఏమో అర్థం కాలేదు సడన్గా ఒక డౌట్ వచ్చింది ఏమనంటే ఈ శవాలు ఈ ఆత్మలు ఏమన్నా లేసేసి ఆ దయ్యాలు రెండు ఏమైనా మాట్లాడుకుంటున్నాయేమో నీకొకటి నాకొకటి అని ఈ సమాధుల్లో ఉన్న మనుషులందరినీ ఆ రెండు దయ్యాలు పనిచేసుకుంటున్నాయేమో అని భయపడి కంగారు కంగారుగా దగ్గరలో ఒక మందిరం ఉంటే పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక పాస్టర్ గారిని పిలిచాడంట పాస్టర్ గారు పాస్టర్ గారు ఆ బరియల్ గ్రౌండ్ ముందు నుంచి నేను వస్తూ ఉంటే ఆ బరియల్ గ్రౌండ్లోంచి రెండు స్వరాలు వినబడుతున్నాయండి అక్కడ ఏవో దుష్ట శక్తులు ఉన్నట్లున్నాయి అనగానే పాస్ట్ గారు అన్నారంట ఏది బాబు చూద్దాం రా నేను కూడా వస్తాను నీతో పాటు అని బయలుదేరి వెళ్ళాడు వెళ్ళగానే ఆ శ్మశాన వాటికి బయట నిలబడి వీరిద్దరు జాగ్రత్తగా వింటా ఉన్నారు నీకొకటి నాకొకటి ఇంకా పంచుకుంటానే ఉన్నారు ఇంకా పంచుకోవడం అయిపోగానే ఆ ఇద్దరు వ్యక్తులు ఏమనుకున్నారంటే మరి ఆ డోర్ దగ్గర ఆ గేట్ దగ్గర రెండు ఉండిపోయినాయి కదా మరి వాటి సంగతి ఏంటి అన్నారంట అనగానే ఈ పాస్టర్ గారికి ఈ వ్యక్తికి భయం వేసింది ఏమనంటే మన ఇద్దరిని కూడా ఈ దయ్యాలు పంచుకొనేటట్టున్నారని పరుగో పరుగు ఇంకా స్థలం నుంచి వెనక్కి చూడకుండా పరిగెత్తి ఇంకా దా దారిలో ఎప్పుడూ రాలేదు వారిలో భయం ఉంది కాబట్టి ఏమైందంటే అక్కడ నిజానికి ఏమీ లేకపోయినా వారిని భయపెట్టింది స్త్రీలుగా మనకు చాలాసార్లు భయాలు ఉంటాయి మీకు ఎవరికైనా భయాలు ఉన్నాయండి ఎప్పుడైనా ఏ విషయమైనా భయపడతాం మన ఆరోగ్య విషయంలో భయపడతాం కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో భయపడుతుంటాం కొన్నిసార్లు మన బిడ్డల విషయాల్లో భయపడుతుంటాం చాలా భయాలు మనకు ఉంటాయి కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతునికి ఎన్ని భయాలు కలిగినా వాటన్నిటిలోండి ఉండి ఏసయ్యా తప్పిస్తాడు యు డోంట్ హ్యావ్ టు బీ అఫ్రైడ్ నీవు నేను భయపడాల్సిన అవసరము లేదు దేవుని వాక్యంలోకి వెళ్దాం సామెతలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయో వచనం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును దైవికంగా ఉండే స్త్రీలు క్యార్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గాడ్లీ ఉమెన్ అన్న దానిలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మొదటి అంశము ఆమె సౌందర్యవంతురాలు షీఈ్ అ బ్యూటిఫుల్ ఉమెన్ స్త్రీలు అనగానే స్త్రీలు చాలా అందంగా ఉంటారు అందంగా ఉండడానికి మనం ఇష్టపడుతుంటాం అయితే దేవుని వాక్యం సెలవిచ్చే అందం ఏంటంటే బాహ్య సంబంధమైన అందం కాదు కానీ ఆధ్యాత్మికమైన అందము దేవుడు మనందరినీ ఆధ్యాత్మికంగా సౌందర్యవంతులుగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ రోజుల్లో మరి బ్యూటీ పార్లర్ బిజినెస్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది దాదాపు యవనస్తులు స్త్రీలందరూ కూడా బ్యూటీ పార్లర్కి నెలకోసారి నెలకు రెండు సార్లు కొంతమంది వారానికి ఒకసారి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే బాహ్య సంబంధంగా నేను సౌందర్య ఉండాలి అందరికీ చక్కగా ఆకర్షి ఆకర్షణీయంగా కనబడాలని పెళ్లి కానీ యవనస్తులు అయితే మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అయితే స్పిరిచువల్ బ్యూటీ ఆధ్యాత్మికమైన సౌందర్యము అంటే మరి ఒక మూడు లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను మొట్టమొదటిది కీర్తనలు తొంభై ఆరో అధ్యాయము తొమ్మిదవచనం పరిశుద్ధాలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయడి యహోవాకు నమస్కరించాలని వెళ్ళే ఏ అయినా దేవుని ఆరాధించడానికి వెళ్ళే ఏ అయినా ఒక అలంకరణతో వెళ్ళాలంట ఏ అలంకరణ అది కజా వెళ్ళి ఒక నెక్లెస్ కొనుక్కోవాలండి లేకపోతే మంచి పదిహేను వేల రూపాయల పట్టు చీర కట్టుకోవాలా కాదు ఇది ఏ అలంకరణ అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్త్రీలకు మొట్టమొదటి అలంకరణ ఏంటి అంటే పరిశుద్ధత హోలీనెస్ ఇస్ ద ఆర్నమెంట్ దట్ వీ ఆల్ షుడ్ హ్యావ్ పరిశుద్ధతను దేవుడు మనందరిలో కోరుకుంటున్నాడు మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి భూలోకంలోకి రావడానికి మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఒక వచనం రాయబడి ఉంటుంది ఒక మాట లూకాసు వార్తలు ఏమని ఉంటుందంటే ఆమె ఒక కన్యక షీ ఇస్ అ వర్జిన్ ఆమె జీవితంలో పాపం అంటే ఏంటో ఆమె ఆమెకు తెలియదు పరిశుద్ధంగా తను జీవించింది నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుడతాడని అనేక సంవత్సరాల క్రితమే ప్రవక్తలు మరి ఎంతో మంది ప్రవచించినప్పుడంట ఇస్రాయేల్ దేశంలో చాలా మంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉండిపోయారంట కారణం ఏంటంటే వారు అనుకున్నారంట రక్షకుడు నా గర్భాన పుడితే బాండు నేను పెళ్లి చేసేసుకుంటే మరి కన్యక గర్భంలో పుడతాడనుంది కదా దేవుని వాక్యంలో అని చాలామంది స్త్రీలు వివాహం చేసుకోకుండానే అవివాహితులుగా వెయిట్ చేశారంట అయితే దేవుడు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు కారణం ఏంటి అంటే షీ లివ్డ్ హోలీ లైఫ్ యోగ్యమైన జీవితం ఆమె జీవించింది పరిశుద్ధమైన జీవితం ఆమె జీవించింది స్త్రీలముగా మనందరము పరిశుద్ధతను కలిగి ఉండాలి ఏ విషయంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి మొదటగా మన అంతరంగ జీవితంలో పరిశుద్ధత ఇన్ ఆర్ ప్రైవేట్ లైఫ్ చాలా మీ బహిరంగంగా అందరూ చూసేటప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంటాం కదండి బయటకు మనల్ని చూస్తే ఎవరైనా ఈ మంత పరిశుద్ధాలు ఇంకెవ్వరూ లేరేమో అనుకుంటారు కానీ మన అంతరంగంలో మన తలంపులు మన హృదయంలో వచ్చే ఆలోచనలు చాలాసార్లు దేవునికి అంగీకార యోగ్యములుగా ఉండవు దేవుడు ఏం ఆశిస్తున్నాడు అంటే మన వ్యక్తిగత జీవితాలలో మన ప్రైవేట్ లైఫ్లో ఎవరు మనల్ని చూడనప్పుడు సహా మనము పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించాలి రెండవది రెండవదిగా బాహ్య సంబంధంగా ఇతరులతో మనం మన మాటలలో మన ప్రవర్తనలో మన డీలింగ్స్లో లివ్ లైఫ్ హోలీ లైఫ్ పరిశుద్ధత మొట్టమొదటి అలంకరణ మరి ఒక అలంకరణ ఏంటి అంటే ఎస్తేరు గ్రంథము రెండు పదిహేను వచనం బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ టూ అండ్ వర్స్ ఫిఫ్టీన్ ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు రాజు యొక్క షండు హేగే నియమించిన అలంకారము కాక ఆమె ఏమయూ కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికీ చాలండి ఎస్తేర్ అంట ఎస్తేరు సమయంలో రాజు చాలామంది కన్యకల్ని ఏర్పాటు చేసుకున్నాడు చాలామంది కన్యకలకి బ్యూటీ ట్రీట్మెంట్స్ ఇచ్చారు రాజు ఎదుట నిలబడ్డానికి అయితే వారందరిలో ఎస్తేరు మాత్రం సెలెక్ట్ అయింది రాజుకు భార్యగా ఆమె సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆమె ఎన్నో బంగారు ఆభరణాలు దిగేసుకోలేదు కానీ ఆమెలో ఉన్నది ఏంటి అంటే షీ వన్ ద ఫేవర్ ఆమె ఎందున్న భయభక్తులు ఆమెలో ఉన్న వినయము ఆమెను సెలెక్ట్ అయ్యేటట్లుగా చేసింది షీ వన్ ద ఫేవర్ ఆఫ్ హీ గాయ్ హే గే అనే వ్యక్తి యొక్క దయను ఎస్తేరు సంపాదించుకుంది అంత మాత్రమే కాదు కానీ ఆమెను చూచిన వారందరికీ ఆమె ఎందు దయ కలిగను దేవుని వాక్యంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గురించి ఒక మాట ఉంటుంది లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మీరు చదవాల్సిన అవసరం లేదు ఆఖరు వచ్చినలో బాలుడైన యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుషుని దయ ఎందును వర్ధిల్లుచుండెను ఓ స్త్రీ నీవు దేవుని దయ్యెందు వర్దిల్లాలి అంత మాత్రమే కాదు మనుషుల దయ్యెందు కూడా వర్దిల్లాలి చాలామంది అనుకుంటారు దేవునితో నేను పర్ఫెక్ట్గా ఉన్నానండి దేవునికి నాకు మధ్యలో ఏం లేదు కానీ తోటి వారితో మాత్రం నాకు ఏ సంబంధం లేదు తోటి వారితో నేను సమాధానంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీకు ఆయన దయ కావాలి అంత మాత్రమే కాదు మనుషుల దయ కూడా కావాలి ఆ యూ టీచింగ్ యువర్ చిల్డ్రన్ టు విన్ ద ఫేవర్ ఆఫ్ పీపుల్ తోటి మనుషుల యొక్క దయను కూడా సంపాదించుకోవాలని దేవుని దయను సంపాదించుకోవాలని నీ కుమార్తెలకు నీవు నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తున్నావా చాలాసార్లు ధనిక కుటుంబాల్లో ఏమైపోద్దు మాకు డబ్బు ఉంది కదా ఇంకా మాకు ఏం అక్కర్లేదని చాలామంది పిల్లలు చాలా స్టబర్న్గా తయారైపోతూ ఉంటారు ఎవరిని లెక్క చేయరు ఇంకా మాకు డబ్బు ఉంది కదా మేము ఏం కావాలంటే అది డబ్బుతో సంపాదించేసుకుంటామని చాలామంది దేవుని ఎందు భయభక్తులు వినయ విధేయత ఇటువంటి లక్షణాలు ఉండవు కానీ ఎస్తేరును చూసినట్లయితే రాజు యొక్క దయ పొందుకుందంట మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నవారందరి దయను ఎస్తేరు సంపాదించు షీ వన్ ద ఫేవర్ సో మొదటిది సౌందర్యవతులకు ఉండే లక్షణము ఏ విధమైన సౌందర్యం మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనేది మనకి ఒక సౌందర్యము రెండవది ఏంటి అంటే దేవుని దయ మనుషుల దయను మనం సంపాదించుకోవాలి మూడవ అంశము చూడండి ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనాల్లో రిప్కా అనే ఒక చక్కని కన్యకను గుర్చి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి వంటెలు త్రాగు మట్టుకు నీళ్లు చేతిపోసం చాలండి అబ్రహాము ఆ దినాల్లో బహుధనవంతుడు అని దేవుని వాక్యంలో రాయబడింది ఆదికాండం పదమూడవ అధ్యాయం రెండవ వచనం మీరు ఇంటికి వెళ్ళాక చదవచ్చు అక్కడ మీరు గ్రహిస్తే అబ్రహాము బహు ధనవంతుడు అని రాయబడింది ఈ ద రిచెస్ట్ మ్యాన్ ఆ ఆ దినాల్లో ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తులందరిలో గొప్ప వ్యక్తి అబ్రహాము అయితే అబ్రహాముకున్న కుమారుడైన ఇస్సాకుకి ఒక భార్యను సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి క్వాలిటీ కోసం ఎలియాజర్ వెతికాడంటే అబ్రహాము యొక్క దాసుడు లేక సేవకుడైన ఎలియాజర్ వెళ్తాడు సెలెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఆమె పేరు రిబ్కా ఈ ఎలియాజర్కి పది ఉంటే వీరికి నీరు పోయడమే కాదు కానీ పది వంటలకు కూడా నీరు చేది పోసింది ఒక బావిలోకి దిగి నీళ్లు తీసుకురావడం ఈమెలో ఏ లక్షణం ఉంది అంటే షీ వాజ్ హాస్పిటబుల్ పర్సన్ హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇచ్చే మనస్సు చాలాసార్లు మనం ఆతిథ్యం చేయాలంటే అలసిపోతుంటాం ఆతిథ్యం చేయాలంటే కష్టపడిపోతుంటాం కొంతమంది లంచ్ టైంలో ఎవరైనా గెస్టులు రాగానే మనం తినే భోజనం అంత లోపల పెట్టేమంటుంటారు పిల్లలకి ఎవరో కొట్టేశారు ఇప్పుడు మనం అన్నం వండడానికి మనకు అంత సమయం లేదు అంత ఓపిక లేదు అన్నీ లోపల పెట్టేయండి అని కామ్గా వారిని మాట్లాడేసి పంపించేస్తాం ఆతిథ్యం ఇచ్చే మనసు చాలాసార్లు మనకి ఉండదు ఆతిథ్యం అనేది ఇది ఒక చాలా గొప్ప దైవికమైన లక్షణం రిప్కాలో ఉన్న ఆతిథ్యం ఇచ్చే స్వభావాన్ని బట్టి ఎలియసారు అనుకున్నాడు ఈమె మాకు కావలసిన బిడ్డ ఎందుకంటే అంతకుముందు ఇస్సాకు పుట్టక మునుపు ముగ్గురు దేవదూతలు అబ్రహాము సారా దగ్గరకు వస్తే వారు ఏం చేశారో తెలుసా అండి చక్కని ఆతిథ్యం ఇచ్చి బ్రతిమలాడి ఇంట్లోకి తీసుకొచ్చి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి పంపిస్తారు ఎలియాసరికి అర్థమవుతుంది ఏంటంటే నా యజమానుడు అతని భార్య చక్కని ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులు వీరికొచ్చే కోడలు కూడా ఎలాంటి కోడలు ఉండాలి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉండాలి ఓ తల్లులారా మీ కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడము నేర్పించండి దైవికమైన లక్షణాలు మనం కలిగి ఉండడమే కాదు మన బిడ్డలకు కూడా మనము నేర్పించాలి చాలామంది ఎవనసలు నాకు వివాహం అవ్వకముందు మా ఫ్రెండ్స్ని తర్వాత చర్చ్లో నాకంటే పెద్దవారిని అక్కల్ని చూసేదాన్ని వాళ్ళు ఏం రాసుకునే వాళ్ళంటే ఆరు అడుగులు ఎత్తున్న అబ్బాయి కావాలి తెల్లగా ఉండే అబ్బాయి కావాలి ఇన్ని లక్షలు జీతం సంపాదించే అబ్బాయి కావాలి ఇవన్నీ ఏంటంటే క్వాలిఫికేషన్స్ అనమాట వారికి కావాల్సిన భర్తలో ఉండాల్సిన అన్నీ రాసుకునేవారు అవన్నీ చూసినప్పుడు నేను కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి మరి నాకు ఎలాంటి భర్త కావాలి అని నేను దేవుని సన్నిధిలో అడుగుతా నేను పెద్ద లిస్ట్ రాసుకున్నాను ఏం రాసుకున్నాను తెలుసా ఆత్మఫలము ఫలించే భర్త నాకు కావాలి నన్ను గౌరవించి ప్రేమించే భర్త నాకు కావాలి నా తల్లిదండ్రులు గనపరిచే భర్త నాకు కావాలి అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి నాకు కావాలి దేవుని సేవ చేసే వ్యక్తి నాకు పెద్ద లిస్ట్ రాసుకున్నాను వాటిలో ఏ ఒక్కటి డబ్బును గూర్చి కానీ అందాన్ని గూర్చి కానీ ఆస్తిపాస్తుల గురించి కానీ రాయలేదు ఇవన్నీ రాసుకున్నాక ఇం చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి మా నాన్నగారు వద్దు 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 అని అన్నీ పంపించేస్తున్నారు పంపించేస్తా ఉంటే నాకు ఒకరోజు డౌట్ వచ్చేసింది ఏమనంటే ఇన్ని దైవికమైన లక్షణాలు రాసుకున్నాను ఇవన్నీ ఉన్న వ్యక్తి అసలు ఈ లోకంలో ఉంటారా నేను మరీ ఎక్కువ అడిగేస్తున్నానేమో ఈ ప్రపంచంలో ఇన్ని దైవికమైన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటారా నేనైతే విశ్వాసంతో అడుగుతున్నాను దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం ఆయనకు సమస్తం సాధ్యం కదా అనుకున్నాను మరి దైవజనుడు జాన్ వెస్లి గారితో నా వివాహం జరుగుతుందని నేను కళలో కూడా ఎప్పుడు ఊహించలేదు మరి అమెరికాలో నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్యం అందించడానికి వస్తే అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అని సిన్సియర్గా వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను అనుకున్నాను ఇంకా జీవితంలో నేను ఎప్పుడు చూడను ఇలా మీటింగ్లో కూర్చొని వాక్యం విని స్ఫూర్తి పొందితే చాలు అయితే దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దైవికమైన స్త్రీగా దైవికమైన యవన బిడ్డగా నా తల్లిదండ్రులు నన్ను పెంచారు అంత మాత్రమే కాదు నాకు కాబోయే భర్తలో నేనేం కోరుకున్నానంటే దైవికమైన లక్షణాలు కలిగి ఉండాలి హలోలుయా మీ కుమార్తెలకు ఏం నేర్పిస్తున్నారు ఎలాంటివి కోరుకోవాలని మీ నేర్పిస్తున్న దేవుని వాక్యం సెలవిస్తుంది ఏవి సత్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి మాన్యమైనవో జీవమైనవో రమ్యమైనవో ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానము ఉంచండి ఒక చక్కని దైవికమైన వ్యక్తి నాకు లైఫ్ పార్ట్నర్గా ఉంటే చాలనుకున్నాను దేవుని సేవకునితో పాటు నాకు కావలసినవన్నీ కూడా దేవుడు దయచేశాడు సంతోషంతో సమృద్ధితో మా జీవితాన్ని మేము గడుపుతున్నాము కారణం ఏంటంటే దేవుని నేను ఆశ్రయించాను దైవికమైన లక్షణాల కొరకు నేను వేడుకు తల్లులారా మీ కుమార్తెలను దైవికమైన సౌందర్యవతులుగా మీరు తయారు చేయండి ఒకవేళ బాహ్యంగా చక్కని ఫేషియల్స్ చేయించో మంచి బ్యూటీ పార్లర్ పంపించి ఎన్ని డబ్బులైనా మీరు ఇవ్వచ్చేమో కానీ బాహ్య సౌందర్యం వారికి ఉన్నప్పటికీ అంతరంగ సౌందర్యం ఆధ్యాత్మిక సౌందర్యం వారికి లేకపోతే వారి జీవితంలో వారు నిలవలేరు వారి కుటుంబాలు వారు కట్టుకోలేరు యోహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును నీవు కొనియాడబడే స్త్రీగా ఉండాలి నీవు పెంచుతున్న బిడ్డలు కూడా కొనియాడబడే వారిగా ఉండాలి అది నీ మీదే ఆధారపడుంట నా తల్లి నన్ను ఎంతో అద్భుతంగా పెంచింది నేను ఆ సాక్ష్యం చెప్పగలను చాలా ఓర్పుతో నన్ను పెంచారు చాలా క్రమశిక్షణలో పెంచారు చాలా గైడెన్స్ నాకు ఇచ్చేవాళ్ళు అమెరికా వెళ్ళిన దాదాపు ప్రతిరోజు ఒకటిన్నర గంట మా అమ్మతో ఫోన్లో మాట్లాడేదాన్ని డబ్బులు పోయినా పర్వాలేదు కానీ దైవికంగా నేను ఆ కనెక్షన్లో ఉండాలి అక్కడ జరిగే ప్రతిదీ నా తల్లికి నేను చెప్తా ఉండేదాన్ని ఆ తర్వాత నేను అనుకున్నాను నా తల్లి నాకు ఎంత మంచి శిక్షణ ఇచ్చారంటే నాకు ఒక కుమార్తె పుట్టిన నేను అదే విధంగా దైవికంగా పెంచగలను అనుకుంటే దేవుడు నన్ను నమ్మి ఇద్దరు ఇచ్చారు హలో యా కొడుకులను ఒకవేళ దేవుడు ఈజీగా ఇచ్చేస్తాడేమో కానీ కూతురుని ఎవరికి ఇస్తాడు తెలుసా అండి ఎవరు జాగ్రత్తగా పెంచగలరో వారికే ఇస్తాడు గాలికి పెంచి వదిలేసే వాళ్ళకి ఎవడు కొంతమంది కనేసి వదిలేస్తూ ఉంటారు వాళ్ళు గాలికి అలా పెరిగిపోతారని నీకు దేవుడు ఇచ్చిన బిడ్డలను నీవు దైవికంగా పెంచాలి ఎందుకంటే స్త్రీ వలన ఒకవేళ మీరు అనుకోవచ్చేమో నాతో నా జీవితం అయిపోతుందని యు రేజ్ అ గాడ్లీ జనరేషన్ ఒక దైవికమైన తరము నీ వెనకాల ఉంది బ్లెస్సీ అంటే బ్లెస్సీ కాదు నా తర్వాత నా బిడ్డలు ఒక దైవికమైన తరంగా వారి తర్వాత బిడ్డలు వారి తర్వాత బిడ్డలు బైబిల్లో మనం గమనిస్తే జనరేషన్స్ ఉన్నాయి మత్తయి సువార్తలు ఏసుక్రీస్తు ప్రభు వంశావాళ్ళలో పలానవారు పలాన వారిని కన్నారు పలానవారు పలానవారిని కన్నారు ఇవంత ఎందుకు రాయబడాయంటే నీకున్న భక్తి నీలో ఉన్న విశ్వాసము నీ తర్వాత తరాలకు నువ్వు అందిస్తావు నీలో ఉన్న స్ఫూర్తిని తర్వాత తరాల వారికి అందిస్తావు కనుక సహోదరిలారా మరి చాలా గంటలు మనకు అద్దం ముందు నిలబడతాం కొంతమందికి అద్దం ముందు నిలబడితే టైం ఎలా వెళ్ళిపోద్దో కూడా తెలీదు వంటల కంటే ఎక్కువ సమయం వారి అద్దం ముందే మనం గడుపుతూ ఉంటాము దేవుని వాక్యం మన నిజ స్వరూపాన్ని చూపించే అద్దము వంటిది ఈ అద్దములో మనల్ని మనం సరిచూచుకుంటే సరి చేసుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నవారు గమనిస్తూ ఉంటారు మీ బిడ్డలు మరింత ప్రాముఖ్యంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు నా చిన్న వయసు నుండి నేను ప్రతిదానికి మా మమ్మీని చూసి మా మమ్మీని ఫాలో అవ్వాలనుకునేదాన్ని మా మమ్మీ ఎవరితో ఎలా మాట్లాడతారు ఒక కష్టం ఎవరికైనా వస్తే వారిని ఎలా ఆదరిస్తారు ఎలా ప్రేమిస్తారు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తారని ఐ యూస్ టు ఇమిటేట్ మై మదర్ కొంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారు ఒకవేళ మీ పిల్లలు మీ గురించి ఏమనుకుంటున్నారమ్మా అమ్మో మా అమ్మలా మాత్రం నేను ఉండకూడదు బాబోయ్ అనుకుంటున్నారా కొంతమంది తల్ల తల్లులకు ముక్కు మీద కోపం ఉంటుంది ఆ భర్తని పడరు భర్తతో ఒక మాట పడరు ఎవరిని ఒక మాట ఎవరితో పడరు చాలా కోపం చాలా అసహనం యు నీడ్ టు బీ పేషెంట్ ఒక యవన బిడ్డ యవన మా చర్చికి వస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి చాలా కోపం నేను కూర్చోబెట్టి ఏం చెప్పానంటే నువ్వు ఓర్పు పెళ్లిగాక ముందు నేర్చుకోకపోతే ఆ తర్వాత నీ జీవితం అంతా నాశనమే ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణము ఓర్పు ఆతిథ్యమిచ్చే మనసు రిక్కాలో ఉన్న స్వభావం ఏంటంటే షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ పేషెన్స్ షీ వాజ్ అ పర్సన్ ఆఫ్ గ్రేట్ హాస్పిటాలిటీ చక్కని ఆతిథ్యం ఇచ్చే స్త్రీ కనుక దైవికమైన సౌందర్యము మనం కలిగి ఉండాలి సౌందర్యవతులుగా మనము మారాలి మన ఇంటికి ఎవరైనా వస్తే చక్కని ఆతిథ్యాన్ని మనం అందించే వారముగా ఉండాలి దేని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే ఆతిథ్యము చేయ మరో వద్దని హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనం సహోదర ప్రేమ నిలువరముగా ఉండని నిలువరముగా ఉండనీ ఈడి ఆతిథ్యము చేయ మరువకుడి ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన ఆ కొందరు ఎరుగకయే కొందరు ఎరుగకయే దేవదూతలకు దేవదూతలకు ఆతిధ్యము చేసిరి చాలండి కొందరు ఎరుగకయే దేవదూతలకు అబ్రహాము సారా చాలా ధనవంతుడు అబ్రహాం దేవుని వాక్యంలో మనం చూస్తే ముగ్గురు దేవదూతలు వారి ఇంటికి రాగానే చక్కగా వారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇస్తే ఆ దేవదూతలు వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు హలే నీ నీవు ఆతిథ్యం చేయడం వర వలన నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు రిప్కా కేవలం ఆతిథ్యం చేయడం వలననే ఆ గొప్ప యజమానునికి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యగా సెలెక్ట్ చేయబడింది ఆతిథ్యం చేయడం ఒక గొప్ప ధన్యత అమెరికా దేశంలో మరి హోవర్డ్ కెల్లి అని ఒక చిన్న యవనస్థుడు ఉండేవాడు ఒక చిన్న బాలుడుండేవాడు ఆ అబ్బాయి చాలా పేదరికంలో ఉంటా ఏం చేసేవాడంటే ఇంటింటికి వస్తువులు అమ్ముకుంటూ తిరిగేవాడు ఒక సేల్స్ పర్సన్ లాగా ఇంటింటికి వస్తువులు అమ్ముకుంటూ తిరిగేవాడు ఒక దినము ఒక ఇంటికి వెళ్ళాడు తను అమ్మాల్సిన అనుకున్న వస్తువు అమ్మేశాడు ఆ తర్వాత తనకు తినడానికి ఆహారం లేదు ఆ సమయంలో ఆహారం అడుగుదాము అని అనిపించి కూడా మళ్ళీ మొహమాటం అయ్యి అడుక్కోలేక ఆమెను అడిగాడంట అమ్మ నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తావా అని అడిగాడంట అడగగానే ఈ స్త్రీ చక్కని దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆతిథ్యం ఇచ్చే స్వభావం ఉన్న స్త్రీ అనుకుందంట ఒక గిన్నెడు చన్నీళ్ళు కాదు నేను ఇచ్చేది వేడివేడి పాలు ఇస్తాను బయట వాతావరణం చాలా చల్లగా ఉంది ఈ బాబు చాలా అలసిపోయినట్టున్నాడు తిరిగి తిరిగి అని ఆమె ఇంట్లోకి వెళ్ళి వేడివేడి పాలు తీసుకొచ్చి ఆ బిడ్డకిచ్చిందంట ఆ పాలు తాగిన తర్వాత ఆమె పేరు అవన్నీ కనుక్కున్నాడు ఈ అబ్బాయి అడిగాడంట నాకు వేడివేడి పాలు ఇచ్చారండి అడిగితే నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలి మీకేమైనా డబ్బులు ఇవ్వమంటారా అని అనగానే ఆ మనిందంట నేను చూపించే దయకు నేను డబ్బులు తీసుకోను బాబు నువ్వు వెళ్ళిపోయి ఏం పర్వాలేదని చెప్పింది మరి అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కెల్లి అనే యవనస్తుడు ఒక చక్కని డాక్టర్ అయిపోయాడు హీ బికేమ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ సో డాక్టర్గా అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ ఇతని దగ్గరకు వస్తూ ఉన్నారు ఇతను ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఒక సమయంలో ఒక ఈయన దగ్గరకు వచ్చింది ఆ పేషెంట్ వస్తే చాలా భయంకరమైన వ్యాధితో ఈయన దగ్గరకు వస్తే ఆమెకి ట్రీట్మెంట్ అంతా ఈ డాక్టరే చేశాడు ఆఖరికి కొన్ని లక్షల రూపాయల బిల్లు అయింది ఇంకా ఆమెను హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేసే సమయానికి కొన్ని లక్షల రూపాయల బిల్లు ఉంది ఆ బిల్లు చూడగానే ఈ వ్యక్తికి ఆమెను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఈ డాక్టర్ గారు ఒకడు గుర్తించాడు ఏమనంటే ఏ స్త్రీ అయితే ఇతనికి ఒక గ్లాసు పాలు ఇచ్చిందో ఆ స్త్రీయే ఈ ఈవిడ అని గమనించాడు ఆమె పేరు చదివాడు వెంటనే టాలీ చేసుకున్నాడు ఈ వ్యక్తి అనుకున్నాడు ఈమెకి నేను ఎలా అయినా మేలు చేయాలి ఈమె నాకు చేసిన మేలుకు నేను తిరిగి మేలు చేయాలనుకొని ఆ బిల్లు రాగానే బిల్ అంతా చూసి ఆ బిల్లు అంతా కొట్టేసి ఆ కింద ఒక మాట రాశాడు ఏమనంటే పెయిడ్ ఇన్ ఫుల్ ఈ బిల్ అంతా చెల్లించబడింది అని రాసి పంపించాడు కానీ ఈ స్త్రీ డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది పెద్ద ధనవంతురాలేమీ కాదు నా కాలం అంతా నేను కష్టపడిన చచ్చిపోయేదాకా ఈ బిల్లు నేను కట్టుకోలేను నాకు అంత స్తోమత లేదని ఎంతో దిగులుతో ఆ బిల్లు చూస్తూ ఉంటే ఆ కింద ఒక మాట ఉంది ఏమనంటే పెయిడ్ ఇన్ఫుల్ ఈ బిల్లు అంతా చెల్లించబడిందని ఆ కింద నీవిచ్చిన ఒక్క గ్లాసు పాలకు ఈ బిల్లు అంతా నేను కట్టేశానని ఈ డాక్టర్ గారు సంతకం పెట్టారు హలే ఆమె చేసిన ఒక చిన్న సత్క్రియే ఒక చిన్న సత్కార్యమే ఆమెకు గొప్ప ప్రతిఫలాన్ని చేకూర్చింది ఆమె ఇచ్చిన చిన్న ఆతిథ్యమే ఆమెకు గొప్ప ఆశీర్వాదాన్ని తన వృద్ధాప్యంలో కలుగ చేసింది ఆతిథ్యం చేయ మరవద్దు క్రైస్తవ స్త్రీలు ఆతిథ్యం చేసే స్త్రీలుగా ఉండాలి ఆధ్యాత్మిక సౌందర్యం మనందరం కలిగి ఉండాలి రెండవ మాట ఏంటంటే గాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గాడ్లీ ఉమెన్ దైవికమైన స్త్రీలో ఉండవలసిన రె రెండవ లక్షణం ఏంటి అంటే ఫెయిత్ఫుల్నెస్ తెలుగులో నమ్మకత్వము నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి చూడండి నిర్గమకాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నిర్గమకాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా చాలండి ఫరో మరి ఒక కఠినమైన లా చేశాడు ఏంటదంటే ఇస్రాయలీలు లేక హెబ్రీలకు ఒకవేళ కుమారుడు పుడితే వెంటనే కాన్పు అవ్వగానే చంపేయాలి ఆ మగ శిశువుని ఒకవేళ ఆడపిల్లలైతే బ్రతకనియొచ్చు అనగానే ఈ స్త్రీ యోక మోష యొక్క తల్లి మోషేని కనింది కనడం అయితే కనింది మూడు నెలలు కష్టపడి దాచిపెట్టింది నేను కూడా మరి నా చిన్న కుమార్తెను తీసుకొచ్చాను ఇప్పుడు ఐదో నెల ఆ పాపకి మూడు నెలల వరకు ఒకవేళ ఏడ్చిన మరి చిన్నగా ఏడ్చేది కానీ ఆ తర్వాత గొంతు పెరిగిపోతా ఉంటుంది దాచిపెట్టడానికి వీలు కాదు ఆ తల్లి ఏమనుకుందంటే నా బిడ్డని ఇంకా నేను దాచిపెట్టలేను ఒకవేళ రాజు సైనికులు వస్తే నా కుమారుణ్ణి చంపేస్తారు కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలున దిలో విడిచిపెట్టేసింది ఇస్రాయల్ దేశానికి మేము వెళ్ళినప్పుడు గతించిన సంవత్సరంలో నైలు నది మీద ఒక క్రూజ్ లో మేము వెళ్ళామండి ఆ ప్రాంతం అంతా చూసాం దేవుని స్థుతించాం గనపరిచాం ఆ నైలు నదిలో చాలా క్రాకడైల్స్ ఉండేవంట ముసళ్ళు తిరుగుతా ఉండేవంట ఆ జమ్ము పెట్టెలో ఆమె పెట్టేటప్పుడు ఎంతో ప్రార్థనతో ఎంతో కన్నీటితో ఆ తల్లి పెట్టుంటది దేవా నా బిడ్డను ఏ మూసలి తిననీయకు నా బిడ్డను ఎలాగైనా నువ్వు కాపాడు నీవు సురక్షితంగా ఉంచు నా బిడ్డకు ఒక భవిష్యత్తు ఆ తల్లి ఎంత ఏడ్చి ఉంటుందో ఆ నైలు నదిలోకి విడిచిపెట్టింది విడిచిపెట్టాక ఆ జమ్ము పెట్టే ఎవరికంట పడిందంటే ఫరో కుమార్తె చూచింది తీసుకురాగానే ఏమని రాసుంటుందంటే ఆమెకు దయ కలిగిందంట మోషేని చూడగానే ఆ చిన్న శిశువుని చూడగానే దయ కలిగితే ఈ మోషే యొక్క సహోదరి అయిన మిరియం పరిగెత్తుకొని వెళ్తుంది వెళ్ళి నా తమ్ముడని చెప్పకుండా ఈ బావును పెంచడానికి ఒకరిని తీసుకురమ్మంటారా అని అడుగుతుంది అడిగి తెలివిగా ఏం చేస్తుందంటే తన తల్లినే తీసుకొస్తే అప్పుడు ఫరో కుమార్తె మోష యొక్క తల్లి అయిన యువక బెదికి ఒక మాట చెప్తుంది ఏమనంటే నా కొరకు పాలిచ్చి పెంచు నేను నీకు జీతము ఇస్తాను తల్లులుగా ఉన్న వారందరికీ దేవుడు మన బాధ్యతను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే దేవుడు మనకిచ్చిన బిడ్డలు మన సొంతం కాదు ఎవరి సొంతం తెలుసా ఆయన సొంతం దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఆయన సొంతం ఆయన సొత్తు ఆయన స్వాస్థ్యము మనము ఆయన కొరకు పాలిచ్చి కేవలము పెంచేవారమే నీ బిడ్డలను దేవుని ఎందు భయభక్తులు నువ్వు పెంచితే ప్రియమైన తల్లి నీ నీకొక దినాన ఏసయ్య జీతము ఇస్తాడు హలేలుయా గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ ఫర్ ద వే ఇన్ విచ్ యూ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ నీ కుమార్తెలు నీ కుమారులను దేవుని కొరకు నువ్వు ఎలా పెంచుతావో ప్రార్థనలో వాక్యంలో దేవుని ఎందు భయభక్తులను పెంచితే నీకు ఆయన ఒక దినము జీతము ఇస్తాడు దేవుని వాక్యం సెలవిస్తుంది వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చిటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది మనం చేసే క్రియలకే కాదు దేవుడు జీతం ఇచ్చేది మనం మన బిడ్డల్ని పెంచితే కూడా జీతం ఎంత ఆనందం అండి మన బిడ్డల్ని పెంచుకోవడం మనకు ఆనందం కానీ వేసే అంటున్నాడు జాగ్రత్తగా పెంచితే నా ఎందు భయభక్తుల్లో పెంచితే ప్రియమైన తల్లి నేను నీకు జీతము ఇస్తాను దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ అస్ యోకబెదు ఒక తల్లిగా చక్కగా తన బాధ్యతను నిర్వర్తించింది మోసే విషయంలో అయితే బైబిల్లో ఇంకొక తల్లి ఉంది ఆ తల్లి పేరు రిప్కా రిప్కాకి కవలలు పుట్టారు కదండీ ఏసావు యాకోబు ఈ తల్లి మాత్రం తన కుమారుల విషయంలో తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయింది ఏం చేసిందంటే పార్షాలిటీ చూపించింది పక్షపాతం చూపించింది ప్రేమ అయిన తల్లులరా గమనించండి మనకి దేవుడు ఇచ్చిన బిడ్డలందరూ మనకి సమానమే కొంతమంది మన పోలికలో ఉంటే వాళ్ళంటే చాలా ప్రేమ భర్త పోలికలో ఉంటే భర్త మీద కోపం అనుకోండి భర్త భర్త మీద కోపం రాని ఆ బిడ్డని కొట్టేస్తుంటారు ఏంటంటే భర్తను కొట్టలేక బిడ్డని మీ అత్తగారిలో ఉందనుకోండి మీ బిడ్డ ఆ మీద కోపం వస్తే ఆ బిడ్డ మీద కాదు కాదు నీకు ఇచ్చిన నీకు సమానమే సమానమైన ప్రేమను వారికి పంచాలి సమానమైన విధానంగా వారిని పెంచాలి యూ హ్యావ్ టు గైడ్ దమ్ యూ హ్యావ్ టు టీచ్ దమ్ గాడ్లీ వేస్ ఒక తల్లిగా తన పాత్రను సరిగ్గా నిర్వహించలేకపోయింది రిప్కా ఏం చేస్తుందంటే ఇస్సాకు తన వృద్ధాప్యంలో కుమారులను ఆశీర్వదించాలనుకున్నప్పుడు మొదటి కుమారుడుగా ఏసావుకి జ్యేష్ఠ సంతానంగా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన సమయంలో ఈమెకి యాకోబ్ అంటే పార్షాలిటీ కాబట్టి యాకోబ్ని ఏ యేసావుకు బదులుగా పంపించేస్తుంది ఆమె చేసిన కార్యం వల్ల ఏం జరిగిందంటే అన్నదమ్ములకి అనేక సంవత్సరాలు శత్రుత్వము వచ్చేసింది తల్లి చేసిన ఒక్క పొరపాటు వలన కుటుంబంలో సమాధానము లేదు సమాధానం పోయింది తల్లి నీ బిడ్డల మధ్యలోను సమాధానాన్ని కలిగించే స్త్రీగా ఉండాలి వారిద్దరి మధ్యలో లేక నీ బిడ్డల మధ్యలో ఐక్యతను పెంపొందించే స్త్రీగా నీవు ఉండాలి ప్రేమను పెంపొందించే స్త్రీగా నీవు ఉండాలి సామెతలు గ్రంథం ముప్పై అధ్యాయములో దేవుని యందు భయభక్తులు గల స్త్రీ యొక్క లక్షణాల్లో ఒక మాట ఉంటది ఇరవై ఎనిమిదో వచనంలో కుమారులు లేచి ధన్యురాలందరూ ఇంగ్లీష్ లో తెలుగులో కుమారులను ఉంది ఇంగ్లీష్ లో చిల్డ్రన్ హన్ రైజ్ అండ్ కాల్ హ్లెస్ ఆమె బిడ్డలు ఆమెకు దేవుడిచ్చిన సంతానము ఆమెను ధన్యురాలు నా తల్లి ధన్యురాలని నిన్ను గూర్చి నీ బిడ్డలు చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో వారిని నీవు భయభక్తులతో పెంచితే దే విల్ ష్యూర్లీ కాల్ యూ బ్లెస్డ్ మా నాన్నమ్మ గారి గురించి నాకు మంచి సాక్ష్యం చెప్పగలరు మా డాడీ యొక్క తల్లిగారు ఆమె ఇప్పుడు లేరు ప్రభుత్వ సన్నిధిలో ఉన్నారు అయితే ఆమె వృద్ధాప్యంలో కూడా ఆమెకు ఓపిక శక్తి లేనప్పుడు కూడా ప్రతి దినము ఉదయకాలం మూడున్నరకు లేచి దాదాపు ఐదున్నర దాకా రెండు గంటలు దేవుని సన్నిధిలో తనకిచ్చిన తొమ్మిది మంది సంతానం మనవళ్ళు మనవరాలు అందరి కోసం ప్రార్థన చేసేవారు ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ మూడు అవగానే మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోయి దాదాపు రెండు గంటలు కుటుంబం కోసం సంఘాల కోసం దైవజనులకు అందరి కొరకు విజ్ఞాపన చేసేది మా నానమ్మ గురించి ఒక మాట చెప్పాలి ఏంటంటే ముసలమ్మ అంటే ఆమెకి ఎప్పుడూ ఆసక్తి ఉండేది కాదు మేమేనా కూర్చొని మాట్లాడేసుకుంటున్నా ఎప్పుడు వచ్చి కూర్చొని ఏంటమ్మా చెప్పండమ్మా తెలుసుకోవాలమ్మా అనే ఆసక్తి ఆమెకి ఎప్పుడు ధ్యాస దేవుని వాక్యం పైన ఆమె పేరు ఆశీర్వాదమ్మ మరి మనవరాలుగా నాకు బ్లెస్సీ అని పెట్టారు బ్లెస్సీ అంటే ఆశీర్వాదానికి ఇంగ్లీష్లో ఇంకో ఫామ్ ఆమె ధన్యకరమైన జీవితము జీవించింది ఆమె సంతానంలో ఒక మాట చెప్పనియండి దాదాపు బిడ్డలు సేవలోనే ఉన్నారు కొంతమంది ఫుల్ టైం సేవలో ఉన్నారు పరిపూర్ణమైన సేవలో ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తూ దేవుని సేవలో సహకరిస్తున్నారు రక్షణ పొందకుండా ఉన్న బిడ్డలు మన ఎవరూ లేరండి హలో ఒక నానమ్మగా నీవున్న నీ మనవ సంతానం కొరకు నీ పిల్లల కొరకు వారి కుటుంబాల కొరకు నీ విజ్ఞాపన చేసే స్త్రీగా ఉండాలి ఆమె బిడ్డలు లేచి ఆమెను ధన్యురాలందరూ యూషుడ్ లివ్ అ బ్లెస్సెడ్ లైఫ్ మొదటి తిమ్మోతి పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట ఉంటుంది చదవండి మొదటి తిమ్మోతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో చాలండి దేవభక్తి విషయములో సాధకము ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలంట దురద చెవులు ఉంటాయి ఎవరి గురించి అని చెప్పుకుంటే నాకే అంత కావాలని చెవులు పెద్దగా తెరిచేసి వింటా ఉంటాయి పక్కన వాళ్ళ విషయాలు అక్కడ వాళ్ళ విషయాలు ఇక్కడ వాళ్ళ విషయాలు ఇద్దరు సహోదరులు కలిస్తే అక్కడ ఎవరు లేరో వారి గురించే మాట్లాడేసుకుంటా ఉంటారు వారి గురించి ఏదో చెడుగా చెప్పేసుకుంటూ ఉంటారు ముసలమ్మ ముచ్చట్ల వలన ఆధ్యాత్మికంగా మనం పతనం అయిపోతాం కానీ మనం పైకి వెళ్ళలేం యూ కెనాట్ గ్రో ఇన్ ద లాడ్ నువ్వు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే బదులు దేవుని వాక్య ధ్యానంలో గడపమ్మ సహోదరి నీ జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది నువ్వు ఆశీర్వదించబడతావు నీ బిడ్డలకి నీ ఒక మాదికరమైన జీవితము జీవించాలి నీ దేవుడు అప్పగించిన బాధ్యతలలో నీవు నమ్మకంగా ఉండాలి కేవలం బిడ్డల విషయంలోనే కాదు మనకు బాధ్యత నీ భర్త విషయంలో కూడా యూ హ్యావ్ టు బీ అ గాడ్లీ ఉమెన్ ఒక దైవికమైన భార్యగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి నీ కుటుంబాన్ని నువ్వు ప్రార్థనలో ఎత్తిపట్టే స్త్రీగా ఉండాలి దేవుడు మనకే బాధ్యతలు అప్పగించారో ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక కుమార్తెగా స్త్రీలకు చాలా బాధ్యతలు దేవుడు అప్పగించారు వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ దేవుడు మనకిచ్చిన ప్రతి బాధ్యతను నమ్మకంగా ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో ఒక దినము మనకు జీతమైన అనుగ్రహిస్తాడు హలెయ మూడవ మాట దైవికమైన స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఆమె ఆశీర్వాద కారణముగా ఉంటుంది షీ విల్ బీ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆమె ఎక్కడుంటే అక్కడ తన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇస్రాయల్ దేశంలో రెండు సముద్రాలు ఉన్నాయండి ఒక సముద్రాన్ని ఏమంటారంటే గలీలయ సముద్రం అంటారు మరి ఒక సముద్రాన్ని మృత సముద్రం అంటారు ఒకవేళ మీలో ఎవరైనా ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి ఉంటే మీరు ఖచ్చితంగా అవి దర్శించుంటారు సి ఆఫ్ గ్యాలలీ అండ్ డెడ్ సీ ఈ రెండు సముద్రాలు దాదాపు ఒకే ప్రాంతంలో ఉన్న ఈ రెండు చాలా విభిన్నమైనవి దే ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ గలీలయ సముద్రంలో దాదాపు ఇరవై ఏడు రకాల చేపలు ఉంటాయండి గలిలే సముద్రంలో ఇరవై ఏడు రకాల చేపలు చక్కని పచ్చదనము పువ్వులు ఆ సముద్రం ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడంతా చాలా పచ్చగా అద్భుతంగా ఉంటుంది మృత సముద్రం ఎలా ఉంటుందంటే దానిలో ఒక్క చేప కూడా ఉండదు ఒకవేళ బతికిన చేపలు తీసుకెళ్ళేసినా చచ్చిపోతాయి అవి ఒక్క మొక్క కూడా అందులో ఉండదు కనీసం నాచు అలాంటివి కూడా అందులో ఎదగవు కారణం ఏంటి రెండిటికి యోర్దాను నది నుండి నీళ్ళు వస్తాయండి ఒకవైపు గలిలే సముద్రానికి ఒకవైపు మృత సముద్రానికి రెండిటికి యోర్దాను నది నుంచే నీళ్ళు వస్తాయి రెండిటికి ఒకే దగ్గర నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఇదేమో చక్కని జీవాన్నిచ్చే సముద్రంగా ఉంటే ఇది మృత సముద్రం ఎందుకు అయిపోయింది అని మనం ఆలోచిస్తే ఒక చిన్న వ్యత్యాసం ఉంది అది ఏంటంటే సముద్రంలో నీరు ఎప్పుడు స్టాగ్నేట్ అవ్వవు నిలిచి ఉండవు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి ఒకవైపు నుంచి లోపలికి వస్తే ఇంకో వైపు నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి మృత సముద్రంకి ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్లో ఉంది కానీ అవుట్ఫ్లో లేదు నీరు దాని లోపలికే వస్తాయి కానీ దాని నుంచి బయటకి వెళ్ళం చాలామంది ఆధ్యాత్మికంగా ఒక మృత సముద్రంలో ఉంటారు ఆశీర్వాదాలన్నీ నాకు ఇచ్చే ప్రభు అన్నీ తీసుకొని కనీసం పక్క వారికి కూడా ఇవ్వరు స్వార్థముతో జీవించే ప్రజలు చాలామంది ఉన్నారు కొంతమంది ఉంటారు దే విల్ బీ ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ దే విల్ బీ లైక్ అ రివర్ దే విల్ బీ లైక్ సీ ఆఫ్ గ్యాలరీ నాకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నేను ఇతరులకు పంచడానికి వేసే నాకు ఇచ్చాడు ఐ విల్ బీ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు కూడా ఒక మాట చెప్తాడు ఏమనంటే నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదముగా ఉంటా ఆశీర్వాద కారణంగా ఉంటావు యూ విల్ బీ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈనాటికి మనం అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నాం కారణం ఏంటి అంటే ఆయన ఒక ఆశీర్వాదకరమైన జీవితము జీవించాడు నేనా జీవితాలలో దేవా నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి అని అడగడమే కాదు ఇతరులకు కూడా నన్ను ఆశీర్వాద కారణంగా ఉంచు నా మట్టుకు నేను మరి బ్లెస్సి అనే పేరు మా మమ్మీ వాళ్ళు నాకు ఎందుకు పెట్టారో తెలియదు కానీ చాలాసార్లు నేను అడుగుతూ ఉంటాను నేను ఒక ఆశీర్వాద కారణంగా ఉండాలి నా వివాహం అయినప్పుడు అవ్వకముందు కూడా నేను అడిగాను నేను వెళ్ళడం వలన ఈ పరిచయకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి దైవజన్యకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నేను వెళ్ళడం వల్ల దేవుని సేవ అభివృద్ధి కావాలి తప్ప నేను ఏ విషయంలో ఒక ఆటంకంగా ఉండకూడదు చెప్పకూడదు హలోయ నా చిన్న కుమార్తె పుట్టాక నేను ఒక సాక్ష్యం చెప్పగలను దాదాపు చిన్న కుమార్తె పుట్టగానే గారు అమెరికా వెళ్ళిపోయారు నలభై ఐదు రోజులు లేరు అమెరికా నుంచి వచ్చారు రెండు వారాలు ఉన్నారు మళ్ళీ కువైట్ వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు రెండు వారాలు ఉన్నారు మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు ఈ వారంలో కొన్నిసార్లు మరి ఇంట్లో ఉండే తక్కువ మరి సేవలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు అలాంటప్పుడు నేను ఒకటే చెప్తాను దయవజండి ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు మరి వీళ్ళు ఆహ్వానిస్తున్నారు దేవుడు నాకు నడిపింపించారు వెళ్ళమంటావా అని అడుగుతారు నేను ఒకటే మాట చెప్తాను మీరు వెళ్ళాల్సిందే నేను వెనక నుంచి మీకు పుష్ చేయిస్తాను తప్ప నేను ఎప్పుడు పుల్లు చేయి వెనకుండి నా బాధ్యత ఎందుకంటే దేవుడి ఈ స్థానానికి నేను యోగ్యరాలను ఎంచి పెట్టాడు నాలో యోగ్యత లేకపోయినా ఈ సేవకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలే తప్ప నేను ఏ విషయంలో నిరుత్సాహకరంగా లేక వెనకకి లాగే స్త్రీగా నేను ఉండాలని ఆశించట్లేదు ఓ స్త్రీ నీవు ఆశీర్వాదకరమైన స్త్రీగా ఉండాలని కోరుకుంటున్నావా డూ వాంట్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్ డూ వాంట్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ హస్బెండ్ డూ వాంట్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ ఇన్లాస్ ఒకవేళ దైవభక్తి లేని కుటుంబాల్లోకి నువ్వు వెళ్ళేవేమో చెల్లెమ్మ వివాహమయ్యి వారిని అందరినీ కూడా దైవికమైన మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత దేవుణ్ణి మీద పెట్టాడు నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క మాదిరి జీవితము నీ యొక్క ప్రేమ ద్వారా వారు కూడా నిశ్చయంగా ప్రభు తట్టుకు ఆకర్షించబడతారు అందులో ఎటువంటి సందేహము లేదు యోహాను స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది చదవండి మీరు ఒకని నీడల ఒకడు మీరు ఒకని నీడల ఒకడు ప్రేమ గలవారైన ప్రేమ గలవారైన దీని బట్టి దీని బట్టి మీరు నా శిష్యులని మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు నేను చాలండి దేవుని శిష్యుల మనవని అందరూ ఎలా తెలుసుకుంటారంట తెల్లబట్టలు వేసుకుంటేనా మెళ్ళో సిల్వేసుకుంటేనా ఎలాగండి ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ నీ ద్వారా నా ద్వారా ఎప్పుడైతే ప్రవహిస్తుందో అప్పుడు ఇతరులు తెలుసుకుంటారంట ఏమని మనము దేవుని శిష్యులము దేవుని పిల్లలము దేవుని వెంబడించేవారు సెల్ ఫోన్లో మనకి రీఛార్జ్ చేయించుకుంటాం తెలుసు కదండి ఫోన్లో మన డబ్బులు వేయించుకున్నాక మాట్లాడేస్తే అయిపోద్ది ఆ తర్వాత టాక్ టైం కావాలంటే ఐదు వందలు కావాలంటే ఐదు వందలు వెయ్యి కావాలంటే వెయ్యి డబ్బులు షాప్కి పంపిస్తే వాళ్ళు రీఛార్జ్ చేస్తారు చాలాసార్లు నేను ఏమనుకుంటానంటే మనలో కూడా రీఛార్జ్ కావాలి మనకు ఏమి రీఛార్జ్ అంటే లవ్ రీఛార్జ్ కావాలి కొన్నిసార్లు మనకి పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది కొన్నిసార్లు మన అనుకోండి విదే చూపించకపోతే ప్రేమంతా పోయి ఏమొచ్చేస్తుంది కోపం విసుగొచ్చేస్తుంది కొన్నిసార్లు చక్కగా మన ఇంట్లో చెల్లి మీదో తోడుకోళ్ళ మీదో వదిన మీదో మరదల మీదో చక్కగా ప్రేమ ఉంటుంది ఏదో చిన్న సందర్భం జరగగానే ప్రేమంతా మాయమైపోద్ది అప్పుడు కోపం ద్వేషం ఇవన్నీ వచ్చేస్తాయి అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడగాలంటే నాయన నీ ప్రేమతో నన్ను మళ్ళీ నింపు హెలుయా వి ఆల్ నీడ్ లవ్ రీఛార్జ్ దేవా నీ ప్రేమతో నన్ను నాలో ఉన్న ప్రేమ నాయనా అది అయిపోయింది మళ్ళీ నీ ప్రేమ నాలో పోయి నీ ప్రేమ నాలో నా మట్టుకు నేను చాలాసార్లు దేవుని అడుగుతా ఉంటా నీ ప్రేమతో నన్ను మళ్ళీ నింపయ్యా నీ ఓర్పుతో నన్ను మళ్ళీ నింపయ్యా క్షమాపణ మొన్నటిదాకా బాగానే క్షమించాను ఆయన ఇప్పుడు క్షమించలేకపోతున్నాను మళ్ళీ నీ క్షమాపణ నాకు ఫోన్లో ఆఫర్స్ ఉంటాయి కదండీ ఏ ఆఫర్ కావాలంటే ఆఫర్ ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్ ఆఫర్ ఉంటుంది ఎస్ఎంఎస్ ఆఫర్ కావాలంటే ఎస్ఎంఎస్ ఆఫర్ ఉంటుంది టాక్ టైం కావాలంటే టాక్ టైం ఆఫర్ ఉంటుంది అలాగే కొన్నిసార్లు క్షమించే మనసు పోద్ది మనకు అప్పుడేం అడగాలి క్షమించే మనసు నాకు ఇవ్వయ్యా కొన్నిసార్లు ప్రేమ తరిగిపోద్ది దేవా నీ ప్రేమతో నన్ను కొన్నిసార్లు ఓపిక ఉండదు శక్తి ఉండదు నీరసపడిపోతాం నీ శక్తితో నన్ను నింపు వి ఆల్ నీడర్ రీఛార్జ్ ఫ్రమ్ గాడ్ ఎవ్రీ డే ఆశీర్వాద కారణంగా మనం ఉండాలి అంత మాత్రమే కాదు కానీ ఆఖరు మాట చదువుకొని ముగిద్దాం చూడండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఒకనినొకడు హెచ్చరించుచు ఆ సమీపించుట ఆ మీరు చూచిన కొలది అలాగూ చేయచు ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు ఒకనినొకడు చాలండి ఒకరినొకరు ఏం చేయాలంట పూరికొల్పవలేను ఇంగ్లీష్లో ఏమైనా ఎంకరేజ్ వన్ అనద అదర్ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి ఒకరినొకరికి ఆశీర్వాదకరమైన మాటలు చెప్పండి ఒకవేళ ఎవరైనా చక్కని అందమైన చీర కట్టుకొని వచ్చారనుకోండి కొంతమంది కోపం వచ్చేస్తుంది ఇంతమంది చీర కట్టేసుకుంది ఏంటి చక్క ప్రేమతో ఎంత అందంగా కనబడుతున్నావు సహోదరి అంటే వారికి ఎంతో ఆనందం ఒకవేళ ఒక సహోదరి నిరుత్సాహంతో కృంగిపోయింది నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఇంకా కృంగదీయాలా నీ బ్రతకంతే ఇంకా నువ్వు ఇంకెప్పుడు పైకి రావు నీ కష్టాల్లో నాశనం అయిపోతాం దేవునిలో దేవుని మాటలు చెప్పి వారిని పురికొల్పు వారిని హెచ్చరించు లిఫ్ట్ ద స్పిరిట్స్ దేవుని వాక్యం ద్వారా వారిని బలపరచు లేవనెత్తు ప్రోత్సహించు ఒక ఊర్లో అంట ఒక రైతు ఉన్నాడంట ఆ రైతు ఇంట్లో నాలుగు జంతువులు ఉండేవి నాలుగు జీవులు ఒకటేమో ఎలుక రెండోదేమో కోడి మూడోదేమో పంది నాలుగోదేమో కవు ఆవు నాలుగు జంతువులు ఉండేవి ఒకరోజు ఈ రైతు రైతు భార్య ఏమనుకున్నారంటే ఈ ఎలుకొచ్చి మన ఇంట్లో ఉన్నవన్నీ తినేస్తుంది దీన్ని ఎలాగైనా చంపేయాలని ఒక ఎలుకను పట్టే అది ఉంటుంది కదండి మౌస్ ట్రాప్ అంట బోను ఎలుక బోను కొనుక్కొని వచ్చాడంట మార్కెట్ నుంచి రాగానే బ్యాగ్లోంచి సంచిలోంచి తీస్తున్నాడు ఎలుక బోను తీస్తూ ఉంటే అన్ని జంతువులు చూస్తున్నాయి ఏంటది అన్న తినే పదార్థాల ఏంటి సంగతి అని ఎలుక మరీ ఆసక్తిగా చూస్తుంది చూడగానే దానికి అర్థమైంది ఏంటది ఎలుక గుండె జారిపోయిందంట ఎలుక్కి ఇంక నా జీవితము అయిపోయింది నన్ను పట్టేసుకొని ఈ ఎలుక బోన్లో నేను పడిపోతాను ఏదో రోజు నేను చచ్చిపోతానని దాని బాధని పంచుకుందామని కొంచెం ఆదరణ దొరుకుతుందని ఈ కోడి తర్వాత పంది ఆవు దగ్గరికి వెళ్ళి నా స్నేహితులారా ఇంతకాలం మీతో చక్కగా నేను ఫ్రెండ్షిప్ చేశాను అయితే నాకు పెద్ద కష్టం వచ్చింది ఈ రైతు రైతు భార్య నన్ను చంపేయాలనుకుంటున్నారయ్యా నా కోసం ఈ బోన్ కొనుక్కొచ్చారు అని అనగానే ఈ మూడు అన్నయ్యంట ఎలుక బోన్ కొంటే నువ్వు చేస్తావు నువ్వు చేస్తే మాకేంటి అని వీళ్ళు లెక్క చేయలేదంట దాని బాధని పాప దానికి ఏదో ఆదరణ ధైర్యం చెప్పకుండా మాకేంటి నువ్వు చచ్చిపోతే నువ్వు పోతే పో అన్నట్టుగా మాట్లాడారంట ఎలుక చాలా బాధేసిందంట నా స్నేహితులు అనుకున్నానే ధైర్యం చెప్తారనుకున్నానే ప్రోత్సహిస్తారనుకున్నానే ఇలాంటి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారేంటని దిగాలకి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి చక్కగా రైతు ఆ బోను తెరిచిపెట్టాడు రాత్రి మరి అర్ధరాత్రి అయ్యేసరికి ఒక శబ్దం వచ్చింది ఆ ఎలుక బోన్ దగ్గర రాగానే ఆ రైతు భార్య పరిగెట్టుకుంటూ వచ్చింది ఏమని ఎలుకబడిపోయిందేమో అమ్మయ్య చచ్చిపోయింది పీడ విరగడైపోయిందని వచ్చింది రాగానే అనుకోకుండా ఏమైందంటే ఆ ఇంట్లోకి ఒక పాము వచ్చి ఆ పాము దానిలో పడిపోయింది అనమాట పాము తోక దాంట్లో పడిపోయింది ఈమెనుకోకుండా వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేసరికి చీకట్లో ఆ పాము ఏమైనా కాటేసింది కాటే కానీ ఇమీడియట్గా రైతు మేలుకున్నాడు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాడు హాస్పిటల్ తీసుకెళ్ళాక డాక్టర్ అన్నాడు ఈమెకి మరి ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఈమెకి త్వరగా నయం అవ్వాలంటే ఈమెకు మంచి చికెన్ సూప్ ఇవ్వాలి ప్రతిరోజు అన్నాడు ఏంటంట చికెన్ సూప్ చికెన్ సూప్ అనగానే రైతు ఇంటికి వచ్చాడు ఇంట్లో కోడి ఉంది కదండి కోడిని చక్కగా కోసేశారు చికెన్ సూప్ పెట్టేసి ఆమెకు పంపించారు ఒక వారం అయిపోయింది రెండు వారాలు అయిపోయాయి ఈమెకు మాత్రం వ్యాధి నయం అవట్లేదు ఇంకా హాస్పిటల్లోనే ఉంది ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఏమైనా చూడడానికి మరి అనేక మంది స్నేహితులు వస్తూ ఉంటే వారందరికీ ఆహారం పెట్టడానికి రైతు దగ్గర డబ్బులు లేవు భార్య బాగాలేకపోతే ఎంతసేపు హాస్పిటల్లో ఉంటున్నాడు అందుకని ఇంట్లో ఉన్న పందిని కోసేసి వారందరికీ చక్కగా పంది మాంసంతో ఇండియాలో కాదు లేండి వేరే దేశంలో పంది మాంసం వండేసి పెట్టేసారు అయిపోయాక మూడు వారాలు నాలుగు వారాలు అయిపోయింది రైతు భార్య పరిస్థితి ఏమీ మారలేదు ఆఖరికి ఆమె చనిపోయింది చనిపోయాక మొత్తం బంధువులు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు వారందరికీ ఆహారం పెట్టాలని ఏం చేశాడు ఆవు ఉంటుంది కదా ఆవును కోసేసి చక్కగా బిర్యానీ చేసి కూర చేసేసి వాళ్ళందరికీ ఈ ఎలుక ఇదంతా చూస్తా అనుకుందంట నా కష్టం నేను వచ్చి వీళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు లెక్క చేయలేదు నేను చచ్చిపోతాను అనుకున్నాను కానీ నాకంటే ముందు వీళ్ళందరూ చచ్చి ఇతరుల కష్టము నీ కష్టముగా నువ్వు భావించాలి ఇతరుల శ్రమలు ఒక దైవచేయడం ఏమన్నాడంటే గాడ్ కంఫర్ట్స్ అస్ నాట్ టు మేక్ అస్ కంఫర్టబుల్ బట్ కంఫర్ట్ ఇన్ నీడ్ దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడంటే ఆయన ఆదరణ ఆయన ఆశీర్వాదం పొందుకున్న సౌఖ్యంతో అన్ని మర్చిపోయి కూర్చోవడానికి కాదు నీలాంటి కష్టాల్లో ఉన్న వేరే వారికి నీవు ఆదరణకరంగా ఉండాలని నీవు ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండాలని నీ పరిస్థితిలో నిన్ను ఆదరించి నేను లేవనెత్తాడు నా జీవితంలో కూడా కొన్నిసార్లు మరి యవన కాలంలో ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడు చాలా కఠినమైన ట్రైనింగ్ నాకు ఇచ్చేవారు ఒక్కోసారి ఆ కఠినమైన ట్రైనింగు నేను తట్టుకోలేక మా తల్లితో అన్నీ పంచుకోదాన్ని పంచుకునేదాన్ని మనసిప్పి అడిగేదాన్ని మమ్మీ దేవుడు ఎందుకు ఇంత కష్టమైన ట్రైనింగ్ గుండా నన్ను తీసుకెళ్తున్నారు అని అడిగితే మా మమ్మీ సమాధానం చెప్పేవారు ఏమనంటే బిడ్డ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే అనేక మంది యవనస్తులు నీ దగ్గరకు వస్తారు నీవి దినం ఈ గుండా వెళ్తే వారికి నువ్వు ఒక ఆదరణగా ఒక ఆశీర్వాదంగా ఉండగలవు హెలుయా దేవుడు మనని శ్రమల గుండా ఎందుకు పంపిస్తాడంటే శ్రమలలో నీవు ఆయన ఆశ్రయిస్తావని ఆయనలో బలపడతావని ఆదరించబడతావని మాత్రమే కాదు శ్రమలో ఉన్న మరి ఒకరికి నీవు ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా ఉంటావని దైవికమైన స్త్రీకుండే మూడో లక్షణం ఏంటంటే ఆమె ఒక ఆశీర్వాదకరమైన జీవితము షీ విల్ బి ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇతరులకు ఆమె ఆమె ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ డివైన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ మరి కర్మెల్ మినిస్ట్రీస్ దైవచన్లు ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం ఏంటి అంటే నీవు నేను ఏదో వినేసి వెళ్ళిపోవాలని కాదు బాగా చెప్పారండి బ్లెస్సి గారని వెళ్ళిపోవడానికి కొంతమంది అంతా వినేస్తారు బాగుంది బాగుంది అనుకుంటారు ఇంటికి వెళ్ళాక ఒక్క మాట కూడా గుర్తుండదు ఏ మాటలు అయితే మనం విన్నామో దేవా ఈ లక్షణాలు నాకు కావాలి ఈ ఆశీర్వాదకరమైన జీవితం నేను జీవించాలి బైబుల్లో ఏ ఆశీర్వాదకరమైన వ్యక్తిని నేను చదివినా వెంటనే ఏం చేస్తా తెలుసా దేవా ఆ స్వభావం అంతా నాకు నాయన నేను అడుగుతాను వెండి బంగారాలు ఆస్తిపాస్తులు అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడో కానీ దైవభక్తి కలిగి నువ్వు జీవించాలని కోరుకుంటే ఆయన నిశ్చయంగా ఇస్తాడు హలే లూయా వెన్ వీ డిజైర్ టు లివ్ అ గాడ్లీ లైఫ్ హీ విల్ షోర్లీ హెల్ప్ యూ చాలా మంది యవనసు నా దగ్గరకు వస్తుంటారు అక్క చాలా భయంకరమైన శోధన గుండా నేను వెళ్తున్నాను నేను దీనిలోంచి బయటకు రాగలనా అని అడుగుతారు వారికి నేను ఒక మాట చెప్తాను ఆయన కొరకు యథార్థంగా జీవించే వ్యక్తులను బలపరచాలని దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావు చెల్లెమ్మ నీకు ఆయన సహాయం చేయడా ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు అమ్మ పల్ల స దైవ జన్రాలు నేను దేవుని కొరకు జీవించాలనుకుంటున్నా జీవించలేకపోతున్నాను దేవుడు నాకు సహాయం చేస్తాడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ అ గాడ్లీ లైఫ్ దైవికమైన జీవితము ఈ కలుషితమైన లోకంలో జీవించడము సాధ్యము అసాధ్యము కాదు మా అత్తగారి గురించి నేను ఒక మంచి సాక్ష్యం చెప్పగలను నేను మరి మ్యారేజ్ అయ్యి వెళ్ళేటప్పుడు మా జాన్ వెస్లీ గారి కుటుంబం గురించి ఎవరి గురించి నాకేం తెలియదు మా అత్తగారు ఎలా ఉంటారు మా వదిన ఎలా ఉంటారు నన్ను ఎలా చూసుకుంటారు ఐ హ్యాడ్ నో ఐడియా విశ్వాసంతో దేవుని చిత్తం అని గ్రహించి నేను వెళ్ళినప్పుడు ఈనాటికి మరి అక్టోబర్కి నాలుగు సంవత్సరాలు మా వివాహం అయ్యి మా అత్తగారి గురించి ఒక సాక్ష్యం చెప్పగలను ఏమనంటే ఆమె నన్ను ఏనాడు అత్తగారిలా చూడలేదు ఒక తల్లి ప్రేమనే చూపించారు హలెలుయా అత్తలారా మీ అత్తలు మిమ్మల్ని బాధ పెడితే కొంతమంది అత్తలు ఏమనుకుంటారు తెలుసా నాకు కాళ్ళు వస్తుంది కదా నేను రివెంజ్ అంతా మా కోడల మీద తీసేసి మా అత్తగారు నాకు ఇచ్చింది కదా ట్రీట్మెంట్ దాని అంతటికి నేను రివెంజ్ నీ నీ కోడలకు ప్రేమ చూపించకపోతే ప్రేమైన అత్తమ్మ నీ కోడలు నీ ముసల్తానంలో కూడా నీకు రివెంజ్ చూపించు ప్రేమని పంచమ్మ ప్రేమతో అందరినీ జయించు నీ ప్రేమతో ఇతరుల నువ్వు సంపాదించవచ్చు ఏసై చూపించిన మార్గము ఏసై చూపించిన మాదిరి అదే నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని నువ్వు గెలుచుకోగలవు ఇతరులు దేవుని శిష్యులని మనల్ని ఎలా గుర్తిస్తారు అంటే మనలో ఉన్న ప్రేమను బట్టి మనము పంచే ప్రేమను బట్టి నీ ఇంటికి వచ్చిన ఏ బిడ్డనైనా నువ్వు బయట స్త్రీలాగా చూడద్దు ఒక కుమార్తెగా ప్రేమను పంచు ఆమె కూడా ఒక తల్లిలాగా నిన్ను ప్రేమిస్తుంది ఒక మాదిరికరమైన జీవితాలు మనం జీవించాలి చాలామంది సీరియల్స్ చూసి ఇన్స్పైర్ అయిపోతుంటారు ఆ అత్తగారులా నేను కూడా ఉంటాను అత్తగారులా కో సాధిస్తే ఎంత బాగుంటుంది నేను కూడా అలా సీరియల్స్లో ఉన్న స్త్రీలు మన మాదిరి కాదు ఎవరు మన మాదిరి అంటే దైవ గ్రంథంలో ఉన్న భయభక్తులు కలిగిన స్త్రీలే మన మాదిరి హలెలుయా నీవు నేను కోరుకోవాల్సింది ఒక మాదిరి కుటుంబంగా మేము ఉంటాం ఆ సీరియల్లో ఉండవా ఉన్నవారిలా కాదు పక్కింటి వారిలా కాదు మా బంధువులా కాదు ప్రపంచానికి వీ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ మా వదిన గురించి మరి దైవ జనరాల్ షకీనా గ్లోరీ గారు మీరు ఒకవేళ బెరాక ధ్వని కార్యక్రమాలు చూస్తుంటారు వాక్యం అందిస్తుంటారు ఆమెను గురించి కూడా నేను ఒక సాక్ష్యం చెప్పగలను వారి ఇంట్లోకి నేను వెళ్ళాక ఏనాడు నన్ను ఒక మరదల్లా చూడలేదండి ఒక చెల్లెలాగే నన్ను ప్రేమించారు అన్ని విషయాల్లో మేము మనసు విప్పి పంచుకు ఎప్పుడు నేను ఫోన్ చేసి మరి చాలా చక్కగా మేము ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం కారణం ఏంటి అంటే మా కుటుంబంలో దేవుని ప్రేమ నింపబడింది హలెలుయా నీవు నీ కుటుంబంలో దేవుని ప్రేమను కలిగి ఉండు ఆశీర్వాదకరమైన జీవితము జీవించు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్ అరౌండ్ యూ నీ చుట్టూ ఉన్న ప్రపంచం చూసి అనుకోవాలి నిజంగా దేవుని కుటుంబం దేవుని ఇల్లాంటి ఇలా ఉంటుందా దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారా ఈ దేవుడు మాకు కూడా కావాలమ్మా మీ దేవుడి దగ్గర మమ్మల్ని తీసుకెళ్తారా మీ మందిరానికి మేము రావచ్చు అని నీవు జీవించే మాదిరి జీవితం వలన నీ చుట్టూ ఉన్న ప్రజలు దేవుని వైపుకు త్రిప్పబడాలి దేవుని వైపుకు మరల్చబడాలి దే షుడ్ బి అట్రాక్టెడ్ టు యువర్ గాడ్ విన్ దిస్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని చూచాక నీ చుట్టూ ఉన్న వారు నీ దేవుని వైపుకు ఆకర్షింపబడాలి అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మనందరము జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్రమైన దేవానికి స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు నీ వాషించిన స్థాయికి నీ వాషించిన అంతస్తుకు స్త్రీలమైన మేమందరము ఎదగడానికి మాకు సహాయం చేయండి ప్రభా నీవు మాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా మేము నిర్వర్తించడానికి తగిన కృపనివ్వండి నీవ్వండియ్య నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగున నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా ఆయన నీ కొరకు మేము నమ్మకంగా ఉంటే ఒక దినం మాకు జీతం ఇస్తానని మా జ్ఞాపకం చేస్తావు నీకు స్తోత్రాలు నీ మాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నీ సహాయముతో నీ ఆత్మ నడిపింపుతో మేము నమ్మకంగా నిర్వర్తించడానికి నీ కృపద ఇచ్చండి ప్రభా సహాయించండి నాయన తండ్రి ఇక్కడున్న ఎంతమంది అయితే నాయన వారి బలహీనతల్లో నాకు దేవుని సహాయం కావాలి దేవుని శక్తి కావాలి అని అడుగుతున్నారో ప్రభావ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దర్శించండి నాయన ఆ హృదయాలను బలపరచండి వెలిగించండి ప్రభు నీ కాయసరమైన స్వభావము లక్షణాలు నాయన నేచర్ ఏదైతే మాలో ఉందో దాన్ని తొలగించండి గాడ్లీ నేచర్తో మమ్మల్ని నింపండియ్యా దైవికమైన స్వభావంతో మమ్మల్ని నింపండి నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా క్షమా గుణముతో మమ్మల్ని నింపండియ నీ స్వభావము నీ స్వరూపము నీ లక్షణములు మాలో నాయన ప్రతిఫలించాలి ఇతరులకు కనపడాలి ప్రభా కృప చూపండి నివాసించిన స్థాయికి ప్రభా మేమందరం ఎదగడానికి నీ కృప దయచేయండి ఈ వాక్యానుసారంగా మేము జీవించి నిన్ను సంతోషపరిచే విధంగా నీ కృపను గ్రహించమని విన్న వాక్యము మా అందరి జీవితాల్లో నాయన ఫలించినట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామున ప్రార్థించి స్థుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరములకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు యాభై ఏడు డ్యాష్ రెండు డ్యాష్ పదకొండు మల్లికార్జున నగర్ రాజమండ్రి ఐదు మూడు మూడు ఒకటి సున్నా ఐదు మా ఫోన్ నంబర్లు తొమ్మిది సున్నా 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 మూడు 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 ఐదు 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 మరియు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఒకటి 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 ఎనిమిది 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 మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ జాన్ వెస్లే డాట్ కామ్